హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. నిన్న ఇద్దరిపై దాడి చేసి ఒకని చంపేసిన దొంగను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపైనే కత్తితో దాడి చేశాడు. దుండగుడి కత్తిపోట్లకు ఓ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా మరొక కానిస్టేబుల్ను తల పగిలింది. ఇద్దరు కానిస్టేబుల్లను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ జగద్గిరి గుట్టలో ఆందోళన నెలకొంది. బుధవారం రాత్రి నార్సింగి రక్తమైసమ్మ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై దోపిడీ దొంగ దాడి చేశాడు. కిషోర్ అనే వ్యక్తి మహిళపై తల్వారుతో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో కిషోర్ మృతి చెందాడు. గాయాలతో తప్పించుకుని పరిగెత్తిన మహిళను దుండగుడు వెంటపడి పట్టుకుని చేతివేలు నరికేశాడు. ఆమె వద్ద నుంచి 15,000 రూపాయలు లాక్కొని పరారయ్యాడు. ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జగద్గిరి గుట్టలో ఉన్న విషయం తెలుసుకున్నారు. అతన్ని పట్టుకునేందుకు ఎస్ఓటి కానిస్టేబుల్ రాజు వినయ్ జగద్గిరి గుట్ట వెళ్లారు. ఇద్దరు ఎస్ఓటి కానిస్టేబుల్పై దుండగుడు తల్వార్తో దాడి చేశాడు. కానిస్టేబుల్ రాజును ఛాతీలో కత్తితో పొడిచాడు. విజయ్ అనే మరో కానిస్టేబుల్కు తలపై కొట్టాడు. రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కానిస్టేబుళ్లను కూకట్పల్లి ఆసుపత్రి నుంచి మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఫస్ట్ నువ్వు బ్లాక్